హైలైట్స్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద భారతీయ జనతా పార్టీ పెత్తనం చేయబోతుంది తాజాగా సీఎం రమేష్ గారు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది వ్యవస్థలన్నీ దేనా వ్యవస్థకి వెళ్ళిపోయిని ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా పోలీస్ వ్యవస్థ మరీ అద్వానంగా దారుణంగా ఉంది పోలీసులు ఏం చేశారు ఆయన వ్యాఖ్యలు వెనక కారణం ఏంటి నిజంగా ఇది ఈయన ఉద్దేశమా భారతీయ జనతా పార్టీ ఉద్దేశమా చర్చించే వాళ్ళకి క్యాస్ పాయింట్ లో సరంటే भारतीय जनता पार्टी अधिष्ठा की अटे केन्द्र में उ अधिष्ठा की आंध्र प्रदेश राष्ट्र प्रभुत् लेदे वैसी की एट विभेदा ले मोटर का मध्य चूस्त अदेवना पैधि दाटी अच्छे लाइन बॉर्डर क्रास् विमर्श पर्व पे भारतीय जनता पार्टी मोन सोमवीरराज व्याख्य मल्ल सीएम रमेश गार व्याख्य अंत इधी स्थाई राष्ट्र स्थाई वस्त విమర్శలనుకోవాలి లేదంటే కేంద్రం నుంచే వీళ్ళది మధ్య ఇంకొక వార ఏమన్నా స్టార్ట్ అవుతుందా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం వైసీపీ తో గొడవే పడుతది ఫస్ట్ నుంచి కూడా అదే ఉంది అవును అవును జాతీయ నాయకత్వం గొడవేం పడదు ఎందుకు ఆళత అవసరం ఏముంది వాళ్ళకి ఇది ప్రాంతీయ అంశం రెండో పాయింట్ సోమవీర్రాజు పార్టీ స్టాండ్ మాట్లాడతాడు సీఎం రమేష్ చంద్రబాబు స్టాండ్ మాట్లాడతాడు అంటే సీఎం రమేష్ గారిని బీజేపీ ఎంపీగా బీజేపీ ఎంపీగా చూడలేమా సుజనా చౌదరి సీఎం రమేష్లు ఇంకా తాము భారతీయ జనతా పార్టీ నాయకులమని ఎవరితో ఒప్పించుకోలా వాళ్ళకాలు ఫీల్ అవుతున్నారు కేడర్లో ఆ ఫీలింగ్ లేదు వాళ్ళని చూస్తే చంద్రబాబును చూసినట్టే ఉంటుంది కానీ బీజేపీ నాయకుడిని మోడీని చూసినట్టే ఉండదు కానీ మళ్ళీ కండువ ఎరకాల కమలం చూస్తే ఇదివరకు కూడా చంద్రబాబు గారు కూడా వేసుకోలేదు ఏంటి కాసేపు జనసేనది వేసుకున్నారు ఇప్పుడు మొన్న చూస్తే మూడో నాలుగు వేసుకున్నారు కదా కాబట్టి అలాంటి కండవ అనేది అంతకు మించి ఏం లేదు ఇప్పుడు ఆయన ఆకుపచ్చ తీసుకోగానే రైతు అయిపోతారా చంద్రబాబు గారు కాదు కదా వీళ్ళదైనా అంతే ఇంకా ఆ మైండ్ సెట్కి రాలా ఫర్ ఎగ్జాంపుల్ ఈయందే డబుల్ స్టాండర్డ్ చెప్తాను ఇప్పుడు మొన్న ఎన్నికలకు ముందు సిబిఐ ఈడీ తనిఖీలు జరిగినాయి ఏమన్నారు అప్పుడు సిబిఐ బ్యాన్ చేశారు ఏ మోడీ నీ తాట తీస్తాం చొక్కా బొట్టుకుని ఎక్కడ నిలబెట్టాలో మాకు తెలుసు టీ అమ్ముకునే బొత్తుకు నీకు తీసుకొస్తాం మెడలు వంచుతాం అసలు ఎవడివి నువ్వు రాష్ట్రంలో జోక్యం చేసుకోవడానికి నీ దగ్గర ఉన్న శక్తితో మా జోలికి వస్తావా అనినే కదా మాట్లాడినప్పుడు ఇప్పుడు అదే సీఎం రమేష్ ఏమంటున్నాడు కేంద్రం ద్వారా రాష్ట్రం పీచమణుస్తా ఇక్కడున్న పోలీసుల సంగతి తేలుస్తాం రీకాల్ చేపిస్తాం అంటే అప్పుడేమో రాష్ట్రానికి రాష్ట్రంలో జోక్యం చేసుకోవద్దా రాష్ట్రంలో జోక్యం చేసుకుంటే భూత ఇప్పుడు నీత అదే కదా సిబిఐ వస్తే కూడా అప్పుడు తప్ప ఇప్పుడు పోలీసుల మీద కేంద్రం వస్తే రైటా ఎలా కన్వీనియంట్ ఎలా కన్విన్సింగ్ స్టేట్మెంట్ అది నెంబర్ వన్ రెండవది పోలీస్ ఓవర్ యాక్షన్కి రీకాల్ దేశంలో మేము చేసి చూపించాం ఎక్కడ చేశారు బెంగాల్లో చచ్చిపోయారు కేరళలో చంపేశారు ఏం పీకేర్ ఇల్లు వెళ్ళి కరెక్ట్గా చెప్పాలంటే కేరళలో మొన్ననే కదా బీజేపీ నేత చంపేసింది వెళ్ళి అక్కడ ఏమన్నా పట్టుకొచ్చారు పోలీసులు అధికారులందరినీ ఏం చేశారు ఇక్కడ అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ ఏమన్నా ఉందా ఇక్కడ మొన్న వైసీపీ వాడిని కొట్టుకుంది కొట్టుకు తెచ్చింది ఇద్దరు అందులోనే అదే తప్పు లేదు మిగతా గొడవలు అంటావా లోకల్గా ఫ్యాక్షన్ కొట్టుకు చేస్తే వాళ్ళు కొట్టుకు తెచ్చి అంత రాచకంగా అయితే ఏం లేదు కదా రాష్ట్రం మిగతా అది పోలీసులకు సంబంధించి ఇక్కడ ఓవర్ లాయల్టీ టువార్డ్స్ గవర్నమెంట్ నిజం అది తప్పే బాబు ఉన్నప్పుడు పుట్టించిందే అది ఒకప్పుడు చంద్రబాబు పోలీస్ వ్యవహారంలో చచ్చిన జోక్యం చేసుకునేవాడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు 2004కి ముందు 2014 తర్వాత పోలీసులకి విచ్చలవిడిగా పార్టీ నాయకులకి అప్పజెప్పింది బాబు ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకే అక్కడ పదవులు సిఐ కావాలన్నా ఎస్ఐ కావాలన్నా దాన్ని వీళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు పోలీసుల్ని నిజాయితీతో పనిచేసే అధికారుల్ని సైడ్ లైన్లో పెట్టేశారు పూర్తిగా లాయల్టీ ప్రదర్శించే వాళ్ళనే ముందు పెడుతున్నారు బాబు చేసిందదే ఇప్పుడు వీళ్ళు చేస్తుందని అప్పుడు ఏమైనా బాధ్యతగా ఉన్నారా రైలు తగలబెట్టినప్పుడు తెలియదా పోలీసులు కనబడలేదా లేకపోతే అప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు తెలియలేదా ఇక్కడ మధ్యంత ఊరు సందుకి బెల్ట్ షాపే కదా బెల్ట్ షాప్ చట్టబద్ధమా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగానే సంతకం పెట్టాడు కదా బెల్ట్ షాప్ అని రద్దని మరి బెల్ట్ షాపులన్నీ సందుకు ఉంటే పోలీసులు ఏం చేశారు అప్పుడు ఎక్సైజ్ ఏం చేసింది పర్మిట్ రూమ్స్ అంటే పొన్ను అధికారిని ఇచ్చు బెల్ట్ షాప్ అనేది నేరమే కదా ఎట్టిచ్చారు ఇసక అడ్డకోలుగా నడి రోడ్డు మీద నుంచి పోతుంటే ఫ్రీ అని చెప్పి ఇప్పుడు రేట్ ఎక్కువ చెప్పి అమ్ముతున్నావు ఏది రేట్ ఎక్కువ తింటున్నారు అంటున్నారు అది లెక్క కనబడుతుంది అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి లెక్క కనబడాలి
ఫ్రీ అని చెప్పాం. ఇక్కడ ఎంతో కొంత 1,000-2,000 కోట్లు అన్నా సంపాదిస్తున్నారు దాన్ని అడ్డం పెట్టుకుని. మిగతా తినట్లేదా అంటే తినట్లేదా అంటే మూర్ఖత్వం. ఇప్పుడు ఎప్పుడైతే బిల్లు లేదో ఆటోమేటిక్గా దోపిడీ జరుగుతుంది. కాకపోతే అప్పుడు ఏంటి సందు సందుకో నాయకుడు తిన్నాడు. ఇప్పుడు మొత్తం సాలిడ్గా ఒకటే నాయకుడు తింటున్నాడు. అక్కడ పైనుంచి తీసుకుంటున్నారు సింగిల్ పేమెంట్. అది సెంట్రలైజ్డ్ కరప్షన్ లైక్ జయలలిత. ఇది డీసెంట్రలైజ్డ్ కరప్షన్ లైక్ డిఎంకే ఇక్కడ బాబు టైంలో. అప్పుడు మరి పోలీసులు ఏం చేశారు? చేయలేదే, చెయ్యనీయలేదే. చింతమనేని ప్రభాకర్ అంశంలో ఏం చేశారు పోలీసులు? ఎన్ని బూతులు మాట్లాడాడు, ఎంతమంది మీద కదా. అటవీ శాఖలం తంతే దిక్కులేదే, వనజాక్షన్ తంతే దిక్కులేదే, బండార సత్యనారాయణమూర్తి కట్టింది దిక్కుందా, బాండవ మావాళ్ళ అది గొడవది దిక్కుందా, ఆ భూమిని లాక్కోవడం దగ్గర నుంచి ఏం జరిగినాయి, ఏమైనాయి? కానీ వీళ్ళేంటి అంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని కలుపుకోవడానికి ఇష్టం రెడీగా లేదని ఒకటి, తెలుగుదేశం పార్టీ కలవడానికి ఉందని ఒక సంకేతం. కానీ ఇద్దరిది ఒకే స్టాండ్ తీసుకుని ముందుకు వెళ్తున్నట్లేదా? చంద్రబాబు గారు గతంలో డీజీపీకి లేఖలు రాశారు, పోలీసులు తీరు దెబ్బడి. ఇప్పుడు కూడా ఈయన మాట్లాడింది, కేంద్రాన్ని కంప్లైంట్ చేసాం, టెలిస్కోప్తో చూస్తుంది పోలీస్ పనితీరుని, త్వరలో ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తా. అంటే ఇది ఒక బెదిరింప, హెచ్చరిక పోలీసులకి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కింద పనిచేసే పోలీసుల మీద వీళ్ళ పెత్తనం ఏంటి అంటే ఎలా చూడాలి? ఇక్కడ బేసిక్గా చేసేది ఏమీ ఉండదు. అదేదో ఉంటుంది కదా, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనేది. అలా చేయగలిగి ఉంటే బెంగాల్లో ఎప్పుడు అయ్యేది, రాజస్థాన్ ఎప్పుడు అయ్యేది, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అటిట్లలో లేదా కమ్యూనిస్ట్ పాలిత రాష్ట్రం కేరళలో కానీ ఎప్పుడో చేసి ఉండాలిగా. అక్కడ ఇంకా ఇలా నాయకులకు అసలు గతి కూడా లేదు. బెంగాల్, కేరళ చూడండి, చంపేస్తున్నారు ఇలాని, పారిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. బెంగాల్ సొంతగా భారతీయ జనతా పార్టీకి ఓటేసిన వాళ్ళే, ఓటేసిన వాళ్ళు కార్యకర్తలే పారిపోయి అస్సాంలో తలదాచుకుంటున్నారు. మరి ఎందుకు రీకాల్ చేయాలి అక్కడ డీజీపీని ఒక్కడిని? అది మిగతాది రీకాల్స్ ఇవన్నీ జరిగేగా తెచ్చేది కాదు. ఊరకనే ఏంటంటే బాబు గారు మొన్న అన్నారు కదా, ఇప్పుడు ఒక ఇదేమైపోయిందంటే జనసేనలో కానీ బీజేపీలో కానీ వీటన్నిట్లలో కూడా బీ టీమ్ ఉంటుంది, డైరెక్ట్ పార్టీ కాకుండా బాబు గారి టీం, బీ టీం బీ టీం అనాలి. ఈ టీం ఏం చేస్తుందంటే బాబు గారి స్టేట్మెంట్కి ఫాలో అప్ స్టేట్మెంట్లు వీళ్ళ నుంచి వస్తాయి. పవన్ కళ్యాణ్ నుంచి రాదు, నాదెళ్ల మనోహర్ నుంచి వస్తుంది, ఇక్కడ సోమవీర్రాజు నుంచి కాదు వచ్చేది, సుజనా చౌదరి. అంటే ఆయన ఏమనుకుంటారో దాన్ని ఇక్కడ, అదిగో కేంద్రం, ఇప్పుడు కేంద్రం మా వెనకాల ఉంది, కేంద్రం మాకు ఉందా తెలుగుదేశం వెనకాల? ఇప్పుడు జనాలకు ఏం చూపెడుతున్నారు? కేంద్రం మా వెనకాల ఉంది అన్నట్టు. యాక్చువల్గా ఇది ఒక రకంగా తెలుగుదేశానికి ఆత్మహత్య చేసే దృశ్యం. ఏమని, నువ్వు నీకు సంబంధం లేని వాళ్ళని వెనకాల పెట్టుకుంటున్నావు. నీ తెలుగుదేశం అనేది అటు దట్ ఈస్ ఏ పవర్ఫుల్ పార్టీ, ఆషామాషి కాదు అది. గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి కూడా లేని ఉంది తెలుగుదేశానికి. వైసీపీకి బూత్ కమిటీలు ఏడ తెచ్చినాయి, తెలుగుదేశానికి ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్కి ఉండేది బూత్ స్థాయి కమిటీ, వైసీపీ కాంగ్రెస్సే వైసీపీగా మారింది. వాళ్ళు అది డెవలప్ చేసుకోవాలి. మొత్తం మ్యాన్ ఓరియంటెడ్ పాలిటిక్స్ నడుపుతోంది అది, లైక్ కేసీఆర్. తెలుగుదేశం అట్లా కాదు, సంస్థాగతంగా చాలా పవర్ఫుల్ అది. ప్రతి సందు సందుకి ఒక నాయకుడు ఉంటాడు, ప్రతి బూత్కు ఒక నాయకుడు ఉన్నాడు. అట్లాంటి పార్టీ ఎవడి మీదనో డిపెండ్ అవ్వాల్సిన పని ఏంటి? ఇదిగో నా పాలసీ, ఇది పాలసీలు చెప్పు, ప్రభుత్వం చేసే ప్రతి తప్పుకి ఎత్తి చూపెడతా, ఇదిగో ఇది నా పాలసీ, రేపు పొద్దున ఇదిగో ప్రభుత్వం ఇట్ట సంక్షేమ పథకం ఇస్తుంది, దానికి బదులుగా నేను ఇది ఇస్తా, ప్రభుత్వం ఈ పని చేస్తుంది, నేను ఇది చేస్తా చెప్పు, వెరీ సింపుల్. అది వదిలేసి పవన్ లేకపోతే బతకలేను, బీజేపీ లేకపోతే బతకలేను అని నువ్వు చెప్పడం ద్వారా నీ క్యాడర్కి రేపు పొద్దున ఎవడో లేకపోతే మనం బతకలేమన్న ఒక భయాన్ని కల్పిస్తుంది. దానికి ఇట్టంటి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. వీళ్ళు బుర్రుండి తెలుగుదేశాన్ని బాబు గారిని బాగు చేయాలన్న విపరీతమైన కోరికున్న వాళ్ళు, వీళ్ళు ఎందుకు ఆ ట్రాప్లోకి పోతారు? లేకపోతే వీళ్ళు కూడా దాన్ని ఎందుకు ఫాలో అప్ చేస్తారు? రేపు పొద్దున ఎవడు ఉన్నా ఎవడు లేకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేవాడు కేంద్రంతో సత్సంబంధాలు ఉంటేనే సక్సెస్. ఇక్కడ అది క్లియర్, అది ఎట్లాగో చూసుకోండి మీరు. కానీ ఇక్కడ టార్గెట్
పోలీసులు అవుతున్నారు అటు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వాళ్ళకి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీకి కానీ అంటే ఏంటి భవిష్యత్తులో ఆయన ఇందాక ఒక మాట అన్నారు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి కానీ వ్యవస్థల శాస్త్రం దాన్ని భ్రష్టు పట్టించొద్దు చెడ్డ పేరు తీసుకురావద్దని అంటే ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో మేమే రాబోతున్నాం అని చెప్పి ఒక హెచ్చరిక ఇస్తున్నారు అనుకోవాలి ఇక్కడ వాళ్ళకి ఎందుకు పోలీసులు టార్గెట్ చేస్తున్నట్టు కాసేపు కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఏం చేస్తారు పోలీసులు విషయంలో రేపు పొద్దున వీళ్ళు రాగానే మళ్ళీ వీళ్ళకి లాయల్టీ ప్రదర్శిస్తారు తప్పదు కదా ఏం మారుతారు నిజంగా వాళ్ళని సిన్సియర్గా పని ఇప్పుడు ఒక సురేంద్ర బాబు సుదీప్ లట్టకి డిటి నాయక్ వ్యాసు ఇట్లాంటి వాళ్ళందరినీ ఆ రోజున ఎంకర ఇవాళ చూడండి కేసీఆర్ ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పోలీసుల్లో కింద స్థాయిలో లాయల్టీస్ ఉన్నాయి కానీ కనీసం ఒక 60% అన్నా ఆయన ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడు మామూలు కేసుల విషయాల్లో జోక్యం చేసుకోవట్లేదు ఏదో పెద్ద పెద్ద ఆ డ్రగ్స్ కేసులు ఇట్లాంటి మాఫియా కేసులు అట్లాంటి వాటిట్లో మాత్రం ప్రభుత్వపు పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ మిగతా రెగ్యులర్ ల్యాండ్ ఆర్డర్లో వాళ్ళు ఏలు పెట్టట్లా ఇక్కడ రెగ్యులర్ ల్యాండ్ ఆర్డర్లో బాబు గారిది అదే చేశారు ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు ఇప్పుడు రకంగా ఎట్ట తయారైపోయిందంటే రాష్ట్రంలో పోలీస్ అంటే ఆ నాయకుడి చేత ఇప్పుడు రేపు జరిగినా కూడా నేను ఎప్పుడు జెమినీలో తేజాలో రిపోర్టర్గా చేసే రోజుల్లో చింతలపూడి దగ్గర ఒక స్టోరీ రాశాను ఏంటి అంటే అక్కడ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని కంప్లైంట్ పెడితే అక్కడ ఉన్నటువంటి నాయకుడి అనుచరులు ఉంటారు పోలీస్ స్టేషన్కి కూడా వాడు చెప్పాలి అది అత్యాచారం పెట్టాలా 294 పెట్టాలా అని వాడు చెప్పినట్టు రాసేవాడు కేసులు అప్పుడు అట్లాంటి కొన్ని స్టేషన్స్ ఉండే విజయవాడలో గుణదల ఏరియాలో కానీ ఇట్లా అంటే ఫ్యాక్షన్ రౌడీల చేతుల్లో ఉండేటువంటి ఏరియాలలో అట్టుండే అట్లాంటి నేను దాదాపు ఒక 10-15 స్టేషన్ల గురించి రాశాను అట్లాంటి వార్తలు అప్పుడు ఆ స్టేజ్ ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ అంతే మనం రేపు పొద్దున పొడి చేసిన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకమ్మా వాళ్ళతో గొడవ రక్తం పై పైన కారు ఉంటుందమ్మా కత్తి కొంచెం వాళ్ళు పాపం చూడండి ఇప్పుడు తీసుకు తీసుకుని కరోనాతో చచ్చిపోయే కంటే ఒక్క దెబ్బతోనే చచ్చిపోయాడని మనల్ని కౌన్సిలింగ్ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కడ నువ్వే ఉంటారు అంతే ఆ స్టేజ్కి దిగజారిపోయింది తప్పు పోలీసులదా కాదు వాళ్ళ నిజాయితీని వీళ్ళ అధికారంతో చంపేస్తున్నారు వాళ్ళ పవర్ని లాగేసి వాళ్ళని కార్యకర్తలుగా మార్చేస్తున్నారు అంటే ఏ ప్రభుత్వం అంతేనేమో అదే అంటుంది 2014 తర్వాత ఆంధ్రాకి పట్టిన దరిద్రం అదే 2001 అది ఉండేది 83 నుంచి చూసుకున్నటువంటి సందర్భంలో దాదాపుగా 96 దాకా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఫ్యాక్షన్ రౌడీల ఏరియాలో ఒక రౌడీ నాయకుడు ఎస్ఐ రౌడీ నాయకుడు అనుచరుడు ఆ ఎస్ఐ తన ఏరియాలో ఏసీపీ ఎవరు రావాలో సిఐ ఎవరు రావాలో డిసైడ్ చేసేవాడు నేను ఈనాళ్ళు కవర్ చేసిన రోజుల్లో ఎస్ఐ ఎందుకంటే ఒక నాయకుడు అనుచరుడు ఆయన ఆ నాయకుడికి ఏం కావాలంటే అట్ట మర్డర్ జరిగిన నేను ఇందా చెప్పినట్టు రాస్తారమ్మ ఆయన ఎవరిని డిసైడ్ చేస్తే ఆయనకి పైన సిఐ ఆయనే తెలుసుకుంటాడు సిఐ బతినలాడుకోవాలి నేను ఈ స్టేషన్కి వస్తానయ్యా అని చెప్పి అప్పుడు ఈయన ఆ వచ్చే మామూళ్ళల్లో 70% ఎస్ఐ గారికి 30% సిఐ గారికి ఏసీపీ గారు వచ్చిన తర్వాత ఆయనకు 20% అంటే ఎస్ఐ గారు డిసైడ్ చేస్తారు ఎవరికి ఎంత వాటా అట్లాంటి రోజులు చూసాం అలాగే మడ్రలు జరిగితే కూడా ఒక నాయకుడు అంటే పేపర్లలో అప్పుడు ఒక నాయకుడి ప్రాంతంలోని ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి హత్య జరిగినది దీనిని పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారని రాసిన పత్రికల భయం చూసాం ఆ స్టేజీని దాన్ని కంట్రోల్ చేసినోడు చంద్రబాబు 96లో చంద్రబాబు వచ్చాక పక్కాగా ఫ్యాక్షన్ రౌడీల మీదకి బలమైనటువంటి పోలీస్ అధికారులు పెట్టాడు ఉత్సపోయించాడు ఒక్కసారిగా చెప్పాలంటే రౌడీ నాయకుడి ఇంటి వరండాలోకి వెళ్ళి కొట్టారు ఆ రోజున ఎస్ఐలు వెళ్ళి కొట్టారు చొక్కాలు పట్టుకుని రోడ్ల మీదకి తెచ్చారు జుట్లు కత్తిరించారు జీపులు పైన ఎక్కేవాళ్ళని బొక్కలో దోశారు నాయకుడు అనేవాడు పొలిటీషియన్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేవాడు కాదు ఆ స్టేజ్కి తీసుకొచ్చారు చంద్రబాబు అలాంటి కంట్రోల్ చేసిన చంద్రబాబు వాళ్ళ దిక్కుమాలిన నాయకులు కొంతమంది ఇట్లాంటి రౌడీజాలు తప్పుడు పనులు చేసే వెదవులు ఆయన్ని మొన్నటిసారి చెడగొట్టారు ఏమని మీరు ఆ రోజున ఆపేయడం వల్లనే వాళ్ళ అవతలోడు బాగుపడిపోయారని మాకంటే స్ట్రాంగ్ అయిపోయారు నిజంగా చెప్పాలంటే అట్లాంటి చర్యలు తీసుకున్నారని 2014లో బాబు గారిని గెలిపించింది అలాంటి మధ్యలో నాశనం చేశారనే ఈయన గెలిపించింది మళ్ళీ ఈయన ఆ పాత పద్ధతి వాళ్ళ పద్ధతికి తీసుకెళ్ళారు దానివల్లనే మొన్న ఓడిపోయారు అది తెలిసినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాత పద్ధతికి తీసుకొస్తున్నారు అదే కంటిన్యూ చేస్తారు అంటే నిజాయితీతో పోలీసులు పని చేయని ఎట్లా కరెక్ట్గా చెప్పాలంటే నిజంగా అద్భుతమైనటువంటి ఇవాళ మర్డర్ చేస్తే రాత్రికల్లా పట్టుకోగలిగిన బుర్ర ఉన్నది పోలీసులకి అలాగే దొంగలు పట్టుకోగలరు ఏమైనా చేయగలరు ఆ నైపుణ్యం పోలీసులకు ఉంది కానీ వాళ్ళని వాళ్ళ పని చేయనియరు
వీళ్ళకి ఈ పని చేద్దామని అడుగు కూర్చోగానే ఓ నాయకుడు ఫోన్ చేస్తాడు ఇంకో రకమైన దాంతో వీళ్ళ మైండ్ అంతా వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికే సరిపోతుంది. అంటే రీకాల్ చేయాల్సింది పోలీసుల్ని, ఆ పొలిటికల్ వ్యవస్థ రాజకీయాన్ని మార్చాలి, అది రీకాల్ చేయాలి. అది ఎవరి వల్ల కాదేమో, అది అంత సాధ్యం కాదేమో. చూద్దాం మొత్తానికి సీఎం రమేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో. టెలిస్కోప్ ద్వారా పరిశీలిస్తుంది కేంద్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని, ప్రక్షాళన చేయబోతున్నాం త్వరలో. ఇది ఒక హెచ్చరిక లేదంటే నిజంగా చేస్తారా, ఒక భయపెట్టే ప్రయత్నమా, చూద్దాం ఏం జరుగుతుంది. ఇది వాళ్ళకి పాయింట్.